Welcome to Arshith Institute. So, we will talk about plant kingdom, jantu rajyam, ayipindi kada manaki ippudu vruksha rajyam. Okay, na ee vruksha rajyam lo first, so ivanni cheppukunna tarvata ee oka so ee vruksha rajyam lo types untayi kada, pushpinche mokkalu, pushpinchana mokkalu, ee ayipoyina tarvata, so idantha NCERT 11th class lo undi. Okay, na basics level lo 10th class unnai gaani 11th class lo unna information okasari chuddam. So deen tarvata vachesi ee class mottham ayipoyina tarvata manam em cheddam ante, so morphology untadi kada, so morphology meeda concentrate chestam. తర్వాత వచ్చేసి మోడిఫికేషన్స్ కూడా ఉంటాయి, అంటే కాండం ఏది, వేరు ఏది, ఇట్లా అడుగుతూ ఉంటారు. ఓకేనా? సో ఒక దుంప ఇచ్చేసి ఇది కాండమా వేరా, ఒక క్యారెట్ ఇచ్చేసి ఇది కాండమా వేరా, ఇట్లా అడుగుతూ ఉంటారు కదా. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. దానికంటే ముందు దాని తర్వాత ఏంటంటే ప్రత్యుత్పత్తి గురించి చూద్దాం. మొక్కల్లో ప్రత్యుత్పత్తి ఎలా ఉంటుంది, ప్రత్యుత్పత్తి భాగాలు ఎక్కడెక్కడ ఉంటాయి, ఫ్లవర్లో ఉంటాయా, పాలినైజేషన్, పుప్పుడు రేణువులు అట్లా ఉంటాయి. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? సో ఇంకా మనకి ఈ యొక్క ప్లాంట్ కింగ్డమ్, ఈ ప్లాంట్ కింగ్డమ్ తర్వాత ప్లాంట్ మార్ఫాలజీ, తర్వాత రిప్రొడక్టివ్ సిస్టమ్ చూసిన తర్వాత ఏమైనా మిస్లేస్ ఉంటే అవి చూసుకొని ఓకేనా బయాలజీ కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? సరే చూద్దాం. ఫస్ట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. చూడండి, ఈ యొక్క జంతు రాజ్యంలో అయితే ఈ జంతు రాజ్యం చెప్పే ముందు కొన్ని బేసిక్స్ చెప్తా ఉంటాను. సో కొన్ని నార్మల్ పాయింట్స్ చూసిన తర్వాత జంతు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి చూడండి, మనం బ్యాక్టీరియా గురించి కానీ అబ్జర్వ్ చేస్తే, సో బ్యాక్టీరియా గురించి అబ్జర్వ్ చేస్తే అసలు నేను ఆల్రెడీ కూడా ఈ యొక్క క్లాసిఫికేషన్ చెప్పాను. 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్లో మనకి వచ్చిన వర్గం ఏంటిది అంటే, సో చూడండి, మొనేరా, మొనేరా అనే ఒక వర్గం ఉంది. అవునా? ఈ వర్గ ఈ యొక్క మొనేరా అనే వర్గంలో మెయిన్గా ఏముంటాయి అంటే యూని సెల్యులర్ ఆర్గానిజమ్స్, అంటే ఏకకణ జీవులు మాత్రమే ఉంటాయి. ఈ యొక్క ఏకకణ జీవుల్లో సో మెయిన్గా ఉండేవి ఏంటంటే బ్యాక్టీరియాస్. ఈ యొక్క మొనేరా అనే వర్గంలో ఏముంటాయంటే మెయిన్గా బ్యాక్టీరియాలు ఉంటాయి. అందుకనే బ్యాక్టీరియాలు మొనేరా వర్గంలో ఏకైక జీవులు అన్నాం. చూడండి, బ్యాక్టీరియాస్ ఆర్ సోల్ మెంబర్స్ ఆఫ్ ది మొనేరా. బ్యాక్టీరియా సార్ సోల్ మెంబర్స్ ఆఫ్ ది మొనేరా అంటే చూడండి. అయితే యాక్చువల్గా ఈ బ్యాక్టీరియాలు అనేది చాలా టైప్స్ ఉంటాయి, బట్ చాలా టైప్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఒక 3 నుంచి 4 టైప్స్ ఖచ్చితంగా షేప్స్ అనేది చూడాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి చూడండి, సో చూడండి, బ్యాక్టీరియా సార్ 4 టైప్స్ ఆన్ ది షేప్స్. బ్యాక్టీరియా ఆకారాన్ని బట్టి 4 రకాలు చూపించవచ్చు. సో ఇది ఎన్సీఆర్టీ 11th క్లాస్లో ఉన్న సో ఇమేజ్. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాం బ్యాసిల్లస్ ఆంత్రాక్సిస్. ఓకేనా? సో ఆ తర్వాత వచ్చేసి సో వైబ్రో చాలరం అని ఇట్లా చదువుకుంటూ ఉంటాం. సో కోకస్ బ్యాక్టీరియా ఇట్లా చదువుకుంటూ ఉంటాం. ఎందుకు నాటి పేర్లు వచ్చాయి, వైబ్రో అని ఎందుకు పేరు వచ్చింది, సో కోకస్ అనే పేరు ఎందుకు వచ్చింది, బ్యాసిల్లస్ అని ఎందుకు పేరు వచ్చింది. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇక్కడ రీజన్స్ ఏంటి అంటే వాటి యొక్క ఆకారాలను బట్టి మాత్రమే అవి అలా వచ్చాయి తప్ప వేరే నేమ్ లేదు. కాబట్టి చూడండి, సో ఫస్ట్ షేప్ వచ్చేసి స్పెరికల్ షేప్. స్పెరికల్ షేప్ అంటే ఇట్లా గుండ్రంగా ఉంటాయి. ఇట్లా బ్యాక్టీరియా అనేవి రౌండ్ షేప్ లేదా స్పెరికల్ షేప్లో ఉంటే వాటిని ఏమంటారు అంటే, సో స్పెరికల్ కోకస్ బ్యాక్టీరియా అంటారు. స్పెరికల్ కోకస్ బ్యాక్టీరియా అంటారు. ఇవి ఎలా ఉంటాయి అంటే, సో ఇక్కడ చూపించిన విధంగా సో గుండ్రంగా ఉంటాయి. అందుకనే వీటిని ఈ యొక్క స్పెరికల్ షేప్ లేదా కోకస్ బ్యాక్టీరియా అని పిలుస్తారు. నెక్స్ట్ టైప్ మనం చూసినట్టే రాడ్ షేప్డ్ బ్యాసిల్లస్. ఇవి నేను సో ఏఎల్పి ఎగ్జామ్లో, ఆర్ఆర్బి ఎగ్జామ్లో ఎన్నోసార్లు అవ్వడం గమనించాను. కాబట్టి ఒకసారి మీరు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. రాడ్ షేప్డ్ బ్యాసిల్లస్, రాడ్ షేప్డ్ బ్యాసిల్లస్. చూడండి, ఇక్కడ చూసారా, సో ఈ రాడ్ బేసిల్ బ్యాసిల్లస్ అనమాట వీటిని. సో అందుకే ఇవి రాడ్ షేప్లో ఉంటాయి కాబట్టి వీటిని బ్యాసిల్లస్ బ్యాక్టీరియా అంటారు. ఓకేనా? సో రాడ్ షేప్డ్ బ్యాసిల్లస్. నెక్స్ట్ టైప్ చూసుకుంటే చూడండి, కామా షేప్డ్. ఇలా కామా షేప్లో మనకి ఏదైనా బ్యాక్టీరియా ఉంటే వాటిని ఏమంటారు అంటే వైబ్రమ్ లేదా విబ్రో. ఓకేనా? వైబ్రో అంటారు. ఓకేనా? వైబ్రో చాలరం, కలరా, కలరా ఎలా వస్తుంది, వైబ్రో చాలరం ఇట్లా అనుకున్నాం కదా, మరి ఎందుకు పేరు వచ్చింది. సో అది ఎందుకు పేరు వచ్చింది అంటే, సో కామా షేప్లో ఉంటాయి కాబట్టి వాటిని వైబ్రమ్ అంటాం. సార్ ఎలా సార్ కామా షేప్ అంటే, జస్ట్ మనం ఇలా కామా పెడతామా, సో ఇవి ఎలా ఉంటాయి అంటే సో ఈ షేప్లో ఉంటాయి. కామా షేప్స్ అంటే ఇవి, ఇది కూడా వన్ ఆఫ్ ది టైప్. ఓకేనా? బ్యాక్టీరియా అనేవి ఇట్లా కామా షేప్లో ఉండడం జరుగుతుంది. అందుకని ఇలా కామా షేప్లో ఉంటాయి కాబట్టి వీటిని వైబ్రమ్ లేదా విబ్రో లేదా వైబ్రో ఓకేనా ఇట్లా పిలవడం జరుగుతుంది. ఓకేనా? సరే, కామా షేప్ అంటే ఇట్లా ఉంటాయి. సో కోకస్ అంటే స్పెరికల్ షేప్లో ఉంటాయి, బ్యాసిల్లస్ అంటే రాడ్ షేప్లో ఇట్లా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సో చూడండి, స్పైరలియం అంటే ఏంటంటే మన స్పైరల్ బైండింగ్ ఎలా అయితే ఉండేదో అట్లా అట్లా చుట్టూ చుట్టుగా ఉంటుంది. సో అవి ఏంటంటే ఇవ్వండి ఇవి. సో స్పైరులియం, వీటినే స్పైరిలా అని కూడా అంటారు. స్పైరిలా
ఓకేనా, ఇలా నాలుగు రకాలుగా ఉంటాయి, నాలుగు షేపుల్లో ఉంటాయి. ఒకవేళ మిమ్మల్ని రౌండ్ షేప్డ్ బ్యాక్టీరియా అంటే ఏంటి అని అడిగితే ఏం గుర్తుపెట్టుకుంటారు, కోకస్ బ్యాక్టీరియా. లేదు రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా అంటే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు, బ్యాసిల్లస్. కామా షేప్డ్ అంటే ఏం గుర్తుపెట్టుకుంటారు, వైబ్రో చాల వైబ్రో లేదా విబ్రియం, ఓకేనా వైబ్రియం, ఓకేనా సరే. లేదు ఈసారి ఇలా అడిగితే స్పైరిలియం, స్పైరల్ షేప్లో ఉంది అంటే స్పైరులినం లేకపోతే స్పైరిలా, ఓకేనా స్పైరిలా లేదా స్పైరులియం. సో ఇలా క్వశ్చన్స్ అడితే మీరు గుర్తుపెట్టుకోవాలి బ్యాక్టీరియా మీద. దీని తర్వాత చూడండి, సో సో ఇక్కడ ఏం రాశాను, సో ది బ్యాక్టీరియా స్ట్రక్చర్ ఇస్ వెరీ సింపుల్. వీటి యొక్క నిర్మాణం అనేది చాలా సింపుల్గా అంటే చాలా సరళమైన సాధారణంగా ఉన్నప్పటికీ కూడా దే ఆర్ వెరీ కాంప్లెక్స్ ఇన్ బిహేవియర్, వెరీ కాంప్లెక్స్ ఇన్ బిహేవియర్. వాటి నిర్మాణం మాత్రం చాలా సింపుల్గా సహజంగా ఉన్నప్పటికీ కూడా వాటి స్వభావం మాత్రం చాలా సంక్లిష్టంగా ఉంటుంది అని దీని అర్థం, ఓకేనా. సో అదేంటో ఒకసారి చూద్దాం చూడండి. సరే సో చూడండి, బ్యాక్టీరియాలు చూడడానికి సాధారణ ఆకారం ఉన్నప్పటికీ వాటి స్వభావం మాత్రం సంక్లిష్టంగా ఉంటుంది. ఇదే పాయింట్, సో రైల్వేలో ఇవ్వలేదు కానీ చాలా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఇదే ఇచ్చారు. కింది వాటిలో వేటి యొక్క స్వభావం చాలా సరళంగా ఉంటుంది కానీ వాటి యొక్క స్వభావం మాత్రం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అదేంటిది అంటే బ్యాక్టీరియాసే, ఓకేనా సరే. చూడండి, సమ్ ఆఫ్ ది బ్యాక్టీరియాస్ ఆర్ ఆటోట్రోపీస్, దే మే బీ ఫోటోసింథసిస్ ఆటోట్రోపీస్. ఏమంటున్నారు, కొన్ని బ్యాక్టీరియాలు స్వయం పోషకాలు, స్వయం పోషకాలు అంటే తమంతట తామే ఆహారాన్ని తయారు చేసుకోవడం. హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు, ఈ యొక్క హ్యూమన్ బీయింగ్స్ ఆహారాన్ని తనంతట తానే తయారు చేసుకోవాలన్నా చేసుకోలేరు, పరపోషకాలు కాబట్టి. ఎందుకని, హెట్రోజీనియస్, మనం వేరే వాళ్ళ మీద ఆధారపడతాం మనం ఆహారాన్ని తయారు చేసుకోవడానికి కదా. సరే చూడండి, కానీ ఈ బ్యాక్టీరియాలు ఏంటిది, స్వయం పోషకాలు, స్వయం పోషకాలు. ఈ బ్యాక్టీరియా అనేవి స్వయం పోషకాలు, ఓకే సరే. కొన్ని కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే స్వయం పోషకాలు, అంటే కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే స్వయం పోషకాలు అని అర్థం. సో బ్యాక్టీరియాలో ఇన్ని టైప్స్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, దే మేబీ ఏ హెట్రోట్రోపిక్, కొన్ని బ్యాక్టీరియాలేమో స్వయం పోషకాలు, కొన్ని బ్యాక్టీరియాలేమో పరపోషకాలు, ఓకేనా. సో ఇవి ఇతర జీవుల మీద ఆధారపడతాయి, ఆహారం కోసం వీటి ఇతర జీవుల మీద ఆధారపడతాయి, ఓకేనా. సో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి ఇచ్చాను, ఎన్సెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, ఏం లేదు ఇక్కడ ఇంపార్టెంట్ అంటే మునీరాలో ఉండేది యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, ఏ కణజీవులే, అవి కూడా ఏముంటాయంటే బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఆధారత యొక్క ఆకారాన్ని బట్టి బ్యాక్టీరియా నాలుగు రకాలు, ఒకటి కోకస్ బ్యాసిల్లస్, సో నెక్స్ట్ కామా షేప్డ్ స్పైరులియం, సో స్పైరల్ షేప్లో ఉంటాయి కాబట్టి. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు షేప్ స్పెరికల్ అనగానే మీకు కోకస్ అనే ఓడి గుర్తు రావాలి, రాడ్ అనగానే బ్యాసిలస్ అనే పేరు గుర్తు రావాలి, కామా అనగానే మీకు వైబ్రం లేదా విబ్రియో అనే పదం గుర్తు రావాలి, స్పైరల్ అనగానే స్పైరులియం లేదా స్పైరిలా అనే పదాన్ని మీకు గుర్తు రావాలి. సో ఇవి ఆకృతి, వీటి యొక్క నిర్మాణం చాలా సాధారణంగా ఉన్నప్పటికీ కూడా వీటి బిహేవియర్ అంటే వీటి స్వభావం మాత్రం చాలా సంక్లిష్టంగా ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియాలో కొన్ని స్వయం పోషకాలు ఉంటాయి, కొన్ని పరపోషకాలు లేదా అస్వయం పోషకాలు కూడా ఉంటాయి, అంటే ఆహారం కోసం వీటి మీద ఆధారపడతాయి. సో దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే, సరే దీని తర్వాత మనం, సో అయితే ఈ బ్యాక్టీరియాలో వన్ ఆఫ్ ది టైప్ ఏంటంటే ఆర్కీ బ్యాక్టీరియా, ఆర్కీ బ్యాక్టీరియా. దీన్ని ఏన్షియంట్ బ్యాక్టీరియా అని అంటారు. సో ఆర్కీ బ్యాక్టీరియా పురాతన బ్యాక్టీరియా, ఓకేనా పురాతన బ్యాక్టీరియా. ఈ ఈ క్వశ్చన్ అనేది చాలాసార్లు ఎగ్జామ్లు అడిగారు, ఈ యొక్క రైల్వే ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు అడిగారు. చూడండి, సో దీస్ ఆర్ లివ్ ఇన్ సమ్ ఆఫ్ ది మోస్ట్ హార్ష్ హ్యాబిటేట్ సచ్ అస్ ఎక్స్ట్రీమ్ సాల్టీ ఏరియాస్, హాట్ స్ప్రింగ్స్, అంటే హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి గాలులు, ఓకేనా వేడి గాలులు. నెక్స్ట్ మార్షీ ఏరియాస్ అంటే మీథేన్ గ్యాస్ ప్రొడ్యూస్ అయినా కూడా ఇవి జీవించగలవు అని అర్థం, ఓకేనా. సో ఇవి అంటే సింపుల్గా చెప్పాలంటే ఇవి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే బతకగలవు. ఈ మధ్య సైంటిస్టులు అంటే ఈ మధ్య మీన్స్ చాలా సంవత్సరాల క్రితం, సో లేటెస్ట్గా కాదు, సో స్పేస్లో కూడా బ్యాక్టీరియాలు బతకగలుగుతున్నాయి అని చెప్పేసి కనిపెట్టారు. అంటే మన స్పేస్లో కూడా అంతరిక్షంలో కూడా బ్యాక్టీరియాలు జీవించగలుగుతున్నాయి. ఇవి ఎక్కడ జీవించగలుగుతాయి, అంటార్కిటికాలో మంచు ప్రదేశాల్లో జీవించగలుగుతాయి, చాలా హాట్గా ఉండే హాట్ స్ప్రింగ్స్లో బతకగలుగుతాయి, అర్థమవుతుందా. సో ఎక్కడైనా సరే ఈ బ్యాక్టీరియా అనేవి సహజంగా జీవించగలుగుతాయి. సో అవి ఏంటి సార్ అంటే ఆర్కీ బ్యాక్టీరియా. ఒకవేళ మీకు ఆప్షన్లో ఆర్కీ బ్యాక్టీరియా లేకపోతే నార్మల్గా బ్యాక్టీరియా అన్న కూడా అదే ఆన్సర్గా పెట్టాల్సి వస్తుంది, ఓకేనా. సో స్పెషల్గా అడిగితే మాత్రం ఆర్కీ బ్యాక్టీరియా, ఓకేనా. సో ఆర్కీ బ్యాక్టీరియా దీస్. సో చూడండి, బ్యాక్టీరియాలు సాధారణంగా ఎటువంటి వాతావరణంలో అయినా జీవించగలవు, బ్యాక్టీరియాలు సాధారణంగా ఎటువంటి జీవన
వాతావరణంలో సరే జీవించగలవు. వేడి గాలులు మరియు మీథేన్ యొక్క ఈ యొక్క మీథేన్ ప్రొడ్యూస్ చేసే దగ్గర కూడా సో ఇవి ఉండగలవు అనమాట. ఓకేనా? అలాగే బుగ్గలు అంటారు, వేడి బుగ్గలు ఇట్లా అంటారు, వాటిల్లో కూడా అవి జీవించగలవు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ అండి, యు బ్యాక్టీరియా దే ఆర్ థౌజండ్స్ ఆఫ్ డిఫరెంట్ యు బ్యాక్టీరియాస్ ఆర్ ట్రూ బ్యాక్టీరియాస్. ఈ యొక్క యు బ్యాక్టీరియానే నిజమైన బ్యాక్టీరియా అని కూడా పిలుస్తారు. ఓకేనా? సో చూడండి, యు బ్యాక్టీరియాలు లేదా నిజమైన బ్యాక్టీరియాలు కొన్ని వేల రకాలుగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ది సైనో బ్యాక్టీరియా అన్నామని అది బ్యాక్టీరియా కాదమ్మా, అదొక ఆల్గే, అంటే శైవలము. ఆల్గే అంటే ఏంటిది? శైవలం. అదొక బ్లూ గ్రీన్ ఆల్గే, నీలి. ఓకేనా? బ్లూ గ్రీన్ ఆల్గే ఇది. ఓకేనా? సరే, నీలి ఆకుపచ్చ శైవలం అది. సో ది సయానో బ్యాక్టీరియా ఆల్సో రిఫర్డ్ యాజ్ బ్లూ గ్రీన్ ఆల్గే హ్యావ్ ఏ క్లోరోఫిల్ సిమిలర్ టు గ్రీన్ ప్లాంట్స్ అండ్ ద ఫోటోసింథటిక్ ఆటోట్రోపిక్స్. అంటే ఏమంటున్నారంటే, ఈ సైనో బ్యాక్టీరియాలో క్లోరోఫిల్ ఉంటుంది. మరి క్లోరోఫిల్ ఉంటే ఏమవుతుంది? కిరణజన్య సమీకరణ చేసుకోగలదు. మరి కిరణజన్య సమీకరణ తీసుకుంటే ఆహారం తనంతతను ఉత్పత్తి చేసుకోగలదు. కాబట్టి వాటిని ఏమంటారు? స్వయం పోషకాలు అని కూడా అంటారు. సో చూడండి, కాబట్టి ఇవి ఆకుపచ్చని మొక్కల వలె కిరణజన్య సమీకరణ జరుపుకునే స్వయం పోషకాలు. ఓకేనా? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సైనో బ్యాక్టీరియా అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇది బ్యాక్టీరియాకి బ్యాక్టీరియా అన్నాం కానీ ఇది బ్యాక్టీరియా కాదు, ఇది ఒక ఆల్గే, శైవలము. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి నెక్స్ట్ కూడా వస్తుంది, అక్కడ మళ్ళీ నేను రిఫర్ చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి, దీని తర్వాత మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ది మైకోప్లాస్మా ఆర్ స్మాలెస్ట్ ఆర్గానిజం వితౌట్ సెల్ వాల్. చాలాసార్లు ఎగ్జామ్ అంటే అతి చిన్న బ్యాక్టీరియా, అతి ది స్మాలెస్ట్ బ్యాక్టీరియా. సో ఏంటిది అంటే పీపీఎల్ఓ, ప్లూరో నిమోనియల్ లైక్ ఆర్గనైజేషన్స్ అంటారు. వీటిని ఏంటిది ఫుల్ ఫామ్? పీపీఎల్ఓ అంటే ప్లూరో నిమోనియల్ లైక్ ఆర్గానిజమ్స్. దీన్నే ఏమంటారు అంటే, సో దీన్నే మైకోప్లాస్మా అని కూడా అంటారు. ది మైకోప్లాస్మా ఆర్ స్మాలెస్ట్ ఆర్గాన్స్ వితౌట్ సెల్ వాల్. వీటికి కనీసం కనగోడ కూడా ఉండదు. ఓకేనా? కనగోడ కూడా ఉండదు. వీటినే పీపీఎల్ఓ అంటారు, ప్లూరో నిమోనియల్ లైక్ ఆర్గాన్స్. ఓకేనా? ఇట్ కెన్ సర్వైవ్ వితౌట్ ఆక్సిజన్. ఇవి ఆక్సిజన్ లేకపోయినా కూడా బతకలు. ఏ బ్యాక్టీరియా? సో మైకోప్లాస్మా అనే బ్యాక్టీరియా. ఇది ఏ రకానికి చెందింది? యూ బ్యాక్టీరియాకి చెందిన బ్యాక్టీరియా. ఓకేనా? మైకోప్లాస్మాకు కనగోడ ఉండదు, ఇవి ఆక్సిజన్ లేకుండానే జీవించగలవు. ఓకేనా? సరే, నెక్స్ట్ చూద్దామా. సో ఇవి కొన్ని బేసిక్స్. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క జంతు రాజ్యం గురించి సో చూద్దాం. ఈ జంతు రాజ్యంలో మనం క్లాసిఫికేషన్ కనుక గమనిస్తే, సో ఈ జంతు రాజ్యంలో మనం క్లాసిఫికేషన్ చూస్తే, ఫస్ట్ ఏంటంటే క్రిప్టోగామ్స్, రెండోది ఫెనీరోగామ్స్. ఓకేనా? క్రిప్టోగామ్స్, ఫెనీరోగామ్స్. ఇవి ఫెనీరోగామ్స్ తెలుగులో అయినంతే, ఇంగ్లీష్లో అయినంతే ఫెనీరోగామ్స్. ఏం సార్ ఈ క్రిప్టోగామ్స్ అంటే? చూడండి, పుష్పించని మొక్కలు. ఈ యొక్క పుష్పించని మొక్కలని ఏమంటారు సార్ అంటే క్రిప్టోగామ్స్ అంటారు. చూడండి, ఇవేంటివి? సో పుష్పించే మొక్కలు అంటే పూలు పూస్తాయని. ఓకేనా? సో వృక్షరాజ్యాన్ని జనరల్గా ఓకేనా, వృక్షరాజ్యం ఇది. ఈ యొక్క వృక్షరాజ్యాన్ని జనరల్గా టూ టైప్స్ కింద క్లాసిఫై చేశారు. ఏంటి అంటే క్రిప్టోగ్రామ్స్, ఫెనీరోగ్రామ్స్. క్రిప్టోగ్రామ్స్ అంటే ఏంటంటే పుష్పించని మొక్కలు, వీటికి పూలు పోయామని అర్థం. ఇవి ఫెనీరోగ్రామ్స్. ఫెనీరోగ్రామ్స్ అంటే ఏంటంటే పుష్పించే మొక్కలు. అంతేకాదు, ఈ యొక్క క్రిప్టోగ్రామ్స్కి సో విత్తనాలు ఉండవు, వితౌట్ సీడ్స్. ఈ యొక్క ఫెనీరోగ్రామ్స్కి సో బేరింగ్ ద సీడ్స్ అంటే వీటికి విత్తనాలు ఉంటాయి అని అర్థం. ఓకేనా? అయితే చూడండి, మళ్ళీ ఇందులో క్లాసిఫికేషన్ ఏంటంటే, ఈ యొక్క పుష్పించని మొక్కలు ఈ యొక్క వృక్షరాజ్యంలో, ఈ యొక్క క్రిప్టోగ్రామ్స్లో మళ్ళీ త్రీ టైమ్స్గా విడదీశారు. అదేంటంటే
థాలోఫైటా తిరుగు కూడా అదే. సో బ్రయోఫైటా టెరిడోఫైటా పి సైలెంట్ లెటర్ ఇక్కడ ఓకేనా టెరిడోఫైటా 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 ఓకేనా సరే చూడండి. సో ఈ థాలోఫైటాలో మళ్ళీ రకాలు ఉంటాయి. ఒకటింటిది ఆల్గే, రెండో వచ్చేసి ఫంగస్. ఆల్గే ఫంగస్ ఇదే థాలోఫైటాలో. ఇంకో క్లాసిఫికేషన్ ఏంటంటే లైకేన్స్. లైకేన్స్ లైకేన్స్ ఆర్ సింబయాసిస్ రిలేషన్స్ విత్ ద ఏంటిది ఆల్గే అండ్ ఫంగీ. సో ఈ యొక్క శైవలాలు మరియు శిలీంధ్రాల సహజీవనం వల్ల ఏర్పడినవి లైకేన్లు. ఇవి ఎలా ఉపయోగపడతాయి ఇండికేటర్స్. ఓకేనా యాసిడ్స్ బేసిస్ చెప్పుకున్నా మనం చెప్పుకున్నాం కదా ఇండికేటర్స్గా ఇవి యూజ్ అవుతాయి. ఒకటి శైవలం, రెండు శిలీంధ్రం, మూడు లైకేన్లు. సో ఇవన్నీ ఎందుకు వస్తాయి థాలోఫైటా వర్గానికి చెందిన క్లాసిఫికేషన్. నెక్స్ట్ బ్రయోఫైటాస్. నెక్స్ట్ వీటి గురించి ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఏముంటే ఒకసారి చూస్తే సరిపోతుంది కదా. సో టెరిడోఫైటా, ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క క్రిప్టోగ్రామ్స్ అయిపోయిన తర్వాత ఫెనీరోగ్రామ్స్. ఈ యొక్క ఫెనీరోగ్రామ్స్ అనే ఏమంటారంటే పుష్పించే మొక్కలు అంటారు. వీటికి విత్తనాలు ఉంటాయి. అండ్ సో ఇవి మళ్ళీ టూ టైప్స్ ఏంటంటే జిమ్నోస్పమ్, రెండు వచ్చేసి ఏంజియోస్పమ్. జిమ్నోస్పమ్ ఏమంటారంటే వివృత బీజాలు అంటారు. వివృత బీజాలు. ఈ యొక్క ఎంజియోస్పమ్ ఏమంటారంటే ఆవృత బీజాలు అంటారు. ఆవృత బీజాలు, వివృత బీజాలు, ఆవృత బీజాలు అంటారు. ఓకేనా సరే. ఇక్కడ చూడండి మళ్ళీ ఈ యొక్క ఎంజియోస్పమ్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఒక ఎంజియోస్పమ్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి. అదేంటంటే డైకాట్స్, మోనోకాట్స్. డైకాట్స్ అంటే సో డైకాట్స్ అనేది ఏంటంటే ద్వంద్వ బీజాలు. ఇదేంటి మోనోకాట్స్ అంటే ఏకతల బీజాలు అంటారు. ఓకేనా సరే చూడండి. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు మనం ఒకసారి రివ్యూ చేసుకుందాం. సో వృక్ష రాజ్యంలో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి క్రిప్టోగ్రామ్స్ అంటే పుష్పించని మొక్కలు, వీటికి విత్తనాలు ఉండవు. ఫెనీరోగ్రామ్స్ అంటే ప్లాంట్స్ బేరింగ్ సీడ్స్, వీటికి విత్తనాలు ఉంటాయి, పుష్పించే మొక్కలు ఇవి. ఈ యొక్క పుష్పించని మొక్కలు మళ్ళీ మూడు రకాలుగా విభజించారు థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. ఈ యొక్క థాలోఫైటాని మళ్ళీ మూడు రకాలుగా మనం చూడొచ్చు. అవి ఏంటంటే ఆల్గే, ఫంగీ, సో లైకేన్స్. శైవలాలు, శిలీంధ్రాలు, సో లైకేన్లు. సో బయోఫైటా, టెరిడోఫైటా. దీని తర్వాత వచ్చేసి వీటిని మళ్ళీ టూ టైప్స్ మనం విభజించవచ్చు. సో ఈ యొక్క జిమ్నోస్పమ్స్ ఎలా ఉంటాయంటే నాక్డ్ సీడ్స్, విత్తనాలు కప్పబడి ఉండవు. ఇందులో మళ్ళీ విడివిడిగా చూద్దాంలే కానీ సో ఈ యొక్క వివృత, సో వివృత బీజాల్లో ఎలా ఉంటాయి అంటే సో విత్తనాలు అనేవి కప్పబడి ఉండవు. నాక్డ్ సీడ్స్ అంటారు. ఈ ఎంజియోస్పమ్స్లో విత్తనాలు అనేవి కప్పబడి ఉంటాయి. ఫలంతోనో ఇంక దేనితోనో కప్పబడి ఉంటాయి. అంటే ఫలంలో పండు లోపల విత్తనాలు ఉంటాయి. ఇవన్నీ బయటకే విత్తనాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా సరే. ఇందులో ఒకటి డైకాట్స్, మోనోకాట్స్. సో వీటి ఎగ్జాంపుల్స్ ఏంటో అవన్నీ ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. సో ఫస్ట్ చూడండి. సో ఫస్ట్ ఈ యొక్క క్రిప్టోగ్రామ్స్లో ఫస్ట్ క్లాసిఫికేషన్ థాలోఫైటా. థాలోఫైటా చూసిన తర్వాత ఈ ఆల్గే, ఫంగీ, లించెస్ తర్వాత లైకెన్స్, లైకెన్స్ తర్వాత బ్రయోఫైటా, టెరిడోఫైటా చూసిన తర్వాత వాటికి వెళ్దాం. ఓకేనా సో చూడండి కొంచెం వీటిని రాసుకుంటా ఉండండి ఎందుకంటే ఫ్యూచర్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా సరే చూడండి ఎన్సిఆర్టీ ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో క్రిప్టోగ్రామ్స్, క్రిప్టోగ్రామ్స్ని పుష్పించని మొక్కలు అంటారు. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో దీనిలో మనం క్లాసిఫికేషన్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఈ యొక్క క్రిప్టోగ్రామ్స్ ఫస్ట్ వన్ ఏంటిది థాలోఫైటా. దీస్ ఆర్ హెల్డ్ ఇన్ వాటర్. జనరల్గా ఇవి నీటిలోనే పెరుగుతాయి. ఓకేనా అవునా. దీస్ ఆర్ రౌండ్ ఇన్ షేప్. ఇవి చూడడానికి గుండ్రంగా ఉంటాయి. ఇవి థాలోఫైటా. సో థాలోఫైటా దీస్ ఆర్ కంపేర్ విత్ ఫిషెస్ ఇన్ యానిమల్ కింగ్డమ్. వెరీ 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 ఇంపార్టెంట్. వీటిని జంతురాజ్యంలో చేపలతో పోలుస్తారు. ఓకేనా జంతురాజ్యంలో చేపలతో పోలుస్తారు. దీస్ ఆర్ కంపేర్ విత్ ఫిషెస్ ఇన్ యానిమల్ కింగ్డమ్. జంతురాజ్యంలో చేపలతో పోలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ది హెడ్ ఈస్ కాల్డ్ యాజ్ థాలస్. వీటి యొక్క తలభాగాన్ని ఏమంటారు థాలస్ అంటారు. థాలస్ అంటే ఏంటంటే చాలా సింపుల్ అని అర్థం. ఓకేనా సాధారణంగా ఉంటాయి, కాంప్లెక్స్గా ఉండవు అని అర్థం. ఓకేనా సరే చూడండి. దీస్ ఆర్ ఫోటోసింథటిక్. ఇవి కిరణజన్య సంయోక్రియను జరుపుకోగలవు. దీస్ ఆర్ ఫోటోసింథటిక్ అంటే ఇవి కిరణజన్య సంయోక్రియను జరుపుకోగలవు అని అర్థం. ఓకేనా సరే. సో ఇవి కిరణజన్య సంయోక్రియని జరుపుకోగలను. నెక్స్ట్ పాయింట్ చూద్దాం చూడండి. సో అయితే వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి.
ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆల్గే, శైవలాలు, ఫంగి, శిలీంధ్రాలు, స్పైరోగైరా, ఓకేనా, ఉల్త్రోక్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో క్లాడోఫోరా, క్లాడోఫోరా, ఉల్వా కారా, ఓకేనా. ఏం సార్ ఇవన్నీ ఇట్లా ఉన్నాయంటే ఎన్సీఆర్టీలో ఉన్నవన్నీ ఇవే, అందుకే ఇవే అడుగుతారు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఎన్సీఆర్టీలో ఉన్న ఎగ్జాంపుల్స్ ఏమైనా అడుగుతారు, కొత్తగా ఏమి అడగరు. ఎన్సీఆర్టీలో ఉన్న ఎగ్జాంపుల్సే మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఎన్సీఆర్టీలో కూడా 11th క్లాస్ చదివితే ఇంకా చాలా బెటర్, ఓకేనా. సరే చూడండి, సో ఈ ఆల్గే, ఫంగి, స్పైరోగైరా, సో ఉల్త్రోరిక్స్, నెక్స్ట్ వచ్చేసి క్లాడోఫోరా, నెక్స్ట్ ఉల్వా కారా, ఓకేనా, కారా, ఇవన్నీ కూడా చూడండి. సో ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ చూడండి, బ్రయోఫైటా. సో ఈ తాలఫైటాలో క్లాసిఫై చూసే ముందు, అంటే ఆల్గే, ఫంగి ఇవి ఉన్నాయి కదా, లైకెన్స్, వీటిని చూసే ముందు సో బ్రయోఫైటా కూడా చూద్దాం. చూడండి, దీస్ ఆర్ గ్రోయింగ్ వాటర్ అండ్ ల్యాండ్. ఇవి నేలపైన నీటిపైన రెండు కూడా జీవించగలవు. సో ఇలా జీవించగలవు కాబట్టే వీటిని ఏమన్నారు, దీస్ ఆర్ కంపేర్ విత్ ద యాంఫిబియన్స్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్. జంతురాజ్యంలో వీటిని దేంతో పోలుస్తారంట, ఉభయచరాలతో పోలుస్తారు, ఓకేనా, ఉభయచరాలతో పోలుస్తారు. ది హెడ్ ఈస్ కాల్డ్ మాస్. వీటి తలభాగాన్ని థాలస్, ఇది థాలోఫైటా కాబట్టి థాలస్, ఇదేంటిది బ్రయోఫైటా కాబట్టి మాస్ అంటారు, ఓకేనా. ఇవి కూడా కిరణజన్య సమక్రియను జరపగలవు. ఇవి కిరణజన్య సమక్రియ ద్వారా సో ఆహారం సంపాదించుకుంటాయి. నెక్స్ట్ చూడండి, వీటి యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మిమ్మల్ని టెస్ట్ చేసింది ఒకటే, అది ఏంటి అంటే ఇచ్చేస్తారు ఎన్జియోస్పమ్స్. ఈ క్రింద వల్ల ఎన్జియోస్పమ్ కానిదేది, వివృత బీజం కానిదేది, ఆవృత బీజం కానిదేది, ఈ క్రింద వల్ల ఆవృత బీజం ఏది, వివృత బీజం ఏది, ఈ క్రింద వల్ల సో ఏమడుతారంటే థాలోఫైటా వర్గానికి చెందనిదేది, థాలోఫైటా వర్గానికి చెందినదేది, ఈ క్రింద వల్ల ఆల్గేకి సంబంధించినది, బ్యాక్టీరియాకి సంబంధించినది, ఇది ఫంగీకి సంబంధించినది, ఇట్లా అడుగుతారు తప్ప సో ఇంకా ఏ విధంగా కూడా మిమ్మల్ని టెస్ట్ చేయలేదు. కాబట్టి చూడండి, సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్, ఓకేనా. చూడండి, థాలోఫైటా ఎగ్జాంపుల్స్ థాలోఫైటాకే గుర్తుపెట్టుకోవాలి, ఈటి ఎగ్జాంపుల్స్ ఈటికే గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకంటే అన్ని చదివిన తర్వాత ఏదో అర్థం అవ్వదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే బైహార్ట్ చేసేయాలి, ఖచ్చితంగా బైహార్ట్ చేయాల్సిందే. థాలోఫైటాకి ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైహార్ట్ చేయండి, బ్రయోఫైటాకి ఏమేమి ఉన్నాయి బైహార్ట్ చేయండి, ఇట్లా ఆల్గేకి ఏమున్నాయి సో నిదానంగా చూడండి. సో చూడండి, సో వీటి ఎగ్జాంపుల్స్ మార్కాన్షియా చూడండి, ఆంటోసీరస్, పాలీట్రైకమ్, నెక్స్ట్ వచ్చేసి రిక్షియా అంటారు, రిక్షియా. సో ఈ యొక్క మార్కాన్షియా, రిక్షియా కొంచెం రిలేటెడ్గా ఉంటాయి, చాలా ఇంపార్టెంట్, రిలేటెడ్గా ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మోస్, ఈ మోస్ని ఏమంటారంటే ఫునేరియా అంటారు, మోస్ని ఫునేరియా అంటారు. తర్వాత ఆర్చిగోనియా, ఇవన్నీ దేనికి ఎగ్జాంపుల్స్, బ్రయోఫైటాకి ఎగ్జాంపుల్స్. ఒక్కసారి చూడండి, సో యానిమల్ కింగ్డమ్, సారీ ప్లాంట్ కింగ్డమ్, వృక్షరాజ్యం, ఈ యొక్క వృక్షరాజ్యాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి క్రిప్టోగ్రామ్స్, ఓకేనా, ఒకటి క్రిప్టోగ్రామ్స్, పుష్పించని మొక్కలు. సో వీటికి విత్తనాలు అసలే ఉండవు. ఫెనిరోగ్రామ్స్, ఇవి పుష్పించే మొక్కలు, వీటికి విత్తనాలు అనేవి ఉంటాయి. అయితే ఈ పుష్పించిన మొక్కలు మూడు రకాలుగా విభజించారు. ఏంటివి, థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. ఈ యొక్క థాలోఫైటాని ఆల్గే, ఫంగస్, లైకెన్స్, శైవలాలు, శిలీంధ్రాలు, లైకెన్లుగా మనం విభజించవచ్చు. వీటిని వచ్చేసి జిమ్నోస్పమ్, ఏంజియోస్పమ్, వివృత బీజాలు, ఆవృత బీజాలుగా విభజించవచ్చు. ఈ వివృత బీజాలకి నాక్యుడ్ సీడ్స్ ఉంటాయి. అంటే నాక్యుడ్ సీడ్స్ అంటే విత్తనాలకి ఏమి కప్పబడి ఉండవు. వీటికి ఏంటంటే విత్తనాలు ఫలం లోపల ఉంటాయి, అంటే కవర్డ్ విత్, సో సీడ్స్ ఆర్ కవర్డ్ విత్ ఫ్రూట్స్ అంటారు. సో మళ్ళీ ఏం చేస్తాం, టూ టైమ్స్, డైకాట్స్, మోనోకాట్స్, ఓకేనా, డైకాట్స్ అంటే మోనోకాట్స్, ఓకేనా. సరే, అంటే విత్తనం లోపల రెండు విడిగా ఉంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ వేరుశనగ ఉంది, వేరుశనగను మనం ఇలా రెండింటినీ విడదీయగలం కదా, అంటే ఇటు ఒకటి మనం విడదీయగలం కదా, వాటిని ఏమంటారు అంటే డైకాట్స్ అంటారు. ఇవి ఏంటి అంటే మోనోకాట్స్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఖర్జూర పండు ఉంది, ఖర్జూర పండులో గింజ ఉండిద్దా, గింజ మీరు ఒకసారి అడ్డంగా నిలువ కాదు, అడ్డంగా కూర్చోండి, రెండు కలిసిపోయి ఉంటాయి, వాటిని విడదీయలేము. సో అది మోనోకాట్ కిందకు వస్తుంది, అది డైకాట్ కిందకు వస్తుంది. చూద్దాం, వాటి గురించి చూద్దాం, ఓకేనా. నెక్స్ట్ చూడండి, సో ఈ థాలోఫైటా అనేది ఎప్పుడు నీటిలోనే పెరుగుతూ ఉంటాయి. అంతేకాదు ఇవేంటి అంటే, సో చూడడానికి గుండ్రంగా ఉంటాయి. వీటిని మనం జంతురాజ్యంలో దేంతో పోలుస్తామంటే చేపలతో పోలుస్తాం. ఇవి చూడండి క్లోరోఫిల్ కలిగి ఉంటాయి కాబట్టి ఇవి కిరణజన్య సమీకరణ జరుపుకోగలవు. వీటి యొక్క తలభాగాన్ని ఏమంటారు సార్ అంటే థాలస్.
థాలస్ అని అంటారు. నెక్స్ట్ చూడండి, వీటికి ఎగ్జాంపుల్స్ ఆల్గే, ఫంగి, స్పైరోగేరియా, ఉల్ట్రోరిక్స్, ఓకేనా, ఉల్ట్రోరిక్స్. నెక్స్ట్ క్లాడోఫోరా, ఇవి చూడండి, ఉల్వా, కారా, ఓకేనా, కారా, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉండి సో బ్రయోఫైటా, ఇవి నీటిలో నేలలో రెండులో కూడా ఇవి పెరగలుగుతాయి. అంతేకాదు వీటిని జంతురాజ్యంలో దేంతో సార్ పొలుస్తారంటే ఉభయచరాలతో పొలుస్తాయి. అవి నీటిలోనూ నేల పైన రెండు మీద జీవించగలవు కదా, అందుకని చెప్పి ఉభయచరాలతో పొలుస్తారు. వీటి తలన ఏమంటారు సార్ అంటే మాస్ అంటారు. ఇవి కూడా ఫోటోసింథసిస్ జరుపుకోగలవు, అంటే కిరణజన్య సమీకరణని జరుపుకోగలవు, ఓకేనా. నెక్స్ట్ చూడండి, సో అయితే చూడండి, సో వీటి ఎగ్జాంపుల్స్ చూసి చెప్తాను. సో మార్కాన్షియా, ఆంథోసిరస్, పాలిట్రైకమ్, రిక్షియా, మోస్, దీన్ని ఫినీరియా అంటారు, ఆర్చిగోనియా, ఓకేనా. సో అయితే ఈ థాలోఫైట్ అనేది మనం వీటిని విడదీయలేం, అంటే వీటి స్ట్రక్చర్ ఎలా ఉండేది అంటే జస్ట్ సింపుల్గా ఉండేది అనమాట. ఒక పాచి, పాచి ఎలా ఉంటుంది, పాచి కూడా మొక్కే. సో థాలోఫైట్ వర్గానికి చెందిన మొక్క, దానికైనా వేర్లు, కాండం, ఆకులు ఇలా మనం గమనించగలుగుతామా, గమనించగలేం కదా, ఎందుకని వాటి స్ట్రక్చర్ డివైడ్ చేసి లేదు, ఓకేనా. సరే నెక్స్ట్ చూడండి, సో వీటి యొక్క ఎగ్జాంపుల్స్, సో ఈ ఆల్గే, ఫంగి, వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. సో ఆల్గే అనేది ఇలా ఉంటుంది, అంటే శైవలం, శైవలం అనేది ఇట్లా ఉంటుంది, నాచు అనమాట, పాచి పైన నాచు పట్టింది కదా. మరి వీటికి మనం వేర్లు, కాండం, ఆకులు ఇలా మనం విడదీయగలమా, విడదీయలేం కదా, విడదీయలేం. సో అందుకనే అట్లాంటివి థాలోఫైటా వర్గంలో పెట్టేశారు, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఫంగి, ఫంగి అంటే వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఏంటిది, పుట్టగొడుగులు, పుట్టగొడుగులు శిలీంధ్రాలకు సంబంధించినవి. నెక్స్ట్ ఉండి స్పైరోగైరా, ఇది స్పైరోగైరా ఇలా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, సో ఉల్ట్రిక్స్, ఓకేనా, ఉల్ట్రిక్స్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఉండి క్లాడోఫోరా, ఏమన్నా ఇవన్నీ, సో క్లాడోఫోరా ఎగ్జాంపుల్స్ అన్ ఆఫ్ థాలోఫైటా, ఓకేనా. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ థాలోఫైటా ఇచ్చుండి ఊల్వా, ఊల్వా అనేది ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ చూడండి కారా, కారా, కారా అనేది చాలాసార్లు ఎగ్జామ్లో ఇచ్చారు, ఓకేనా. సో మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి వాటి మీద. సో నెక్స్ట్ చూడండి మార్కాన్షియా, మార్కాన్షియా అనేది దేని ఎగ్జాంపుల్, బ్రయోఫైటా యొక్క ఎగ్జాంపుల్ మార్కాన్షియా. నెక్స్ట్ చూడండి యాంతోసీరస్, ఇది మార్కాన్షియా, ఇది యాంతోసీరస్. నెక్స్ట్ చూడండి, సో పాలిట్రైకమ్, పాలిట్రైకమ్ ఇలా ఉంటుంది. సో రిక్షియా, రిక్షియా అనేది సో ఇలా ఉంటుంది. మోస్, దీన్ని ఫినీరియా అని కూడా అంటారు, చాలా ఇంపార్టెంట్. ఇదేంటిది అంటే ఆర్చిగోనియా, ఆర్చిగోనియా అనేది ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది, ఓకేనా. సో ఇవన్నీ ఏంటి అంటే, సో థాలోఫైటాకి మరియు టెరిడోఫైటా, సారీ బ్రయోఫైటాకి సో కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు.